అందరికి నమస్కారం మిత్రులారా. ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరం, మనకు తెలిసిందే. ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ కావాలన్నా, మన బాడీలో ఉండేటువంటి టిష్యూస్ అండ్ మజిల్స్, అలాగే సెల్స్, సెల్ మెంబ్రెయిన్స్, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఏదో ఒకటి అంటే మన యాక్టివిటీ వల్ల కావచ్చు, అలాగే బయోకెమికల్ యాక్టివ్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ రిపేర్ చేయాలి. మన టిష్యూస్ కానీ లేకపోతే జాయింట్స్ కానీ ఏవైనా సరే వీటికి కావాల్సింది ప్రోటీన్ అనేది కావాలి. కార్బోహైడ్రేటు, ఫ్యాటు అనేది యూజువల్గా ఎనర్జీ కోసం పనిచేస్తాయి, కానీ ప్రోటీన్ అనేది రిపేర్, మజిల్ స్టామినా దానికోసం పనిచేస్తాం. ప్రోటీన్ తక్కువైతే చాలా వీక్ అయిపోతూ ఉంటుంది, అది అందరికీ తెలిసింది. యూజువల్గా మన వెయిట్ని బట్టి ప్రోటీన్ తీసుకోవాలి అంటారు. అంటే సపోజ్ 1 కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి అని చెప్పి ప్రిస్క్రైబ్ చేశారు. ఇది అందరికీ కాదు, కొంతమందికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా ఎక్కువగా 2 గ్రామ్స్ కావాలి, 1 కేజీకి 2 గ్రామ్స్ తీసుకోవాలి. చిన్నపిల్లలు గ్రోయింగ్ ఏజ్లో ఉంటారు కదా, వాళ్ళకు కూడా 1 గ్రామ్కి ఆల్మోస్ట్ 2 గ్రామ్స్ వరకు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్టామినా కావాలి, బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు చూసారు, బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అలా కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకైతే 1 కేజీకి 1 గ్రామ్ అయితే సరిపోతూ ఉంటుంది. బెస్ట్ ప్రోటీన్ కావాలి అంటే యూజువల్గా నాన్ వెజిటేరియన్ అని చెప్తారు. అంటే ఈ చేపలు, అదే ఫిష్ తీసుకోవడం ఒకటి, అలాగే చికెను, మటను, ఇవన్నీ యూజువల్గా బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ అని చెప్తూ ఉంటారు. కానీ అది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, మాంసాహారులకు మాత్రమే అది వీలవుతుంది. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి, వీళ్ళకి వీటికి ఈక్వల్గా కావలసినటువంటి ప్రోటీన్. అంతేందుకు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా ప్రతిరోజు తినలేరు కదా మటను, చికెను అంత. అంటే ఈ రోజుల్లో అఫోర్డబిలిటీ చాలా, అంటే డే బై డే రేట్లు కూడా పెరుగుతున్నాయి, విపరీతం పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ప్రతి పూట దాన్ని ప్రతిరోజు తినాలనే పరిస్థితి అయితే లేదు, అందరూ దాన్ని బేర్ చేయలేరు. ఏదో వారానికి ఒకసారి ఎలా తింటారో, అందరూ ప్రతిరోజు దాన్ని తినడం వల్ల అంత మంచిది కూడా కాదు, హెల్త్కి మంచిది కాదు. ఈ రోజుల్లో వచ్చేటువంటిది ఎలా వస్తుందంటే, సిటీలో అయితే దాంట్లో నిజంగా చికెన్ వేస్తున్నాడా లేకపోతే ఇంకేదైనా జంతువు తెస్తున్నారా. పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఇటీవల రైడ్స్ అయ్యి ఆ లోపల చూస్తే, కిచెన్లో చూస్తే వేరే జంతువులు ఉన్నాయి, వాటిని మటన్ లెక్క చికెన్ లెక్క అమ్ముతున్నారు. సరే, దాని గురించి మనకొద్ది ఇప్పుడు. కాబట్టి అందులో దాన్ని ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారు ఒకటి, ప్లస్ ఎందుకంటే ప్రాపర్గా క్లీన్ చేయలేదనుకోండి ఇన్ఫెక్షన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటాయి, కొలాన్ క్యాన్సర్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం పూర్తిగా ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్ మీద, మాంసాహారం మీద మనం డిపెండ్ కాలేము. అందుకని శాకాహారం మీదే డిపెండ్ కావాలి అని చెప్తాం మేము. వీటన్నిటితో ఈక్వల్ ఉండేటువంటిది ఏంటంటే, బెస్ట్ ప్రోటీన్ ఫుడ్ వెజిటేరియన్లు సోయా బీన్స్. ఇప్పుడు మనము యాక్చువల్గా పాలు తీసుకొని దాన్ని విరగొట్టేసి పన్నీర్ లెక్క చేసుకుంటాం కదా, అలాగే ఈజీగా, అంటే సోయాని ఎక్కువ మనం తినలేము అంత, ఎందుకంటే అది అరుగుదల కాస్త తక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని పెంకు పైన ఏదైతే ఉందో అది కాస్త గట్టిగా ఉంటుంది. కాబట్టి చాలామందికి సోయాబీన్స్ పడవు, అది తీసుకుంటే కడుపులో ఉబ్బరంలాగా ఉండడం, కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి తీసుకోగలిగితే మనకు బెస్ట్ ప్రోటీన్ అనేది ఉంటుంది, ప్రతిరోజు కూడా తినచ్చు. దీన్ని ఎందుకు తెలుసా, సోయా పన్నీర్ అంటారు దాన్ని, టోఫు అంటారు దాన్ని. ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అది ఈజీగా, దాని ధైర్యంగా వాడవచ్చు. ఎందుకంటే ఇంకా అంత దాని మీద డిమాండ్ రాలేదు కాబట్టి కల్తీ రాలేదని అనుకుంటున్నాము. లేదంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, మన కళ్ళ ముందే మనం చూసి చేసుకోవచ్చు. సోయా గింజలు తీసుకొని వచ్చి దాన్ని కనీసం 12 నుంచి 16 గంటలు నానబెట్టాలి, నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అలా పిసికితే పొట్టు పోతుంది, అది పొట్టుపోయిన తర్వాత దాన్ని తీసుకొని ఆ గింజలను తీసి మీరు గ్రైండ్ చేయండి. మిక్సీ వేసి బాగా గ్రైండ్ చేస్తే అది మెత్తగా పేస్ట్లాగా అవుతుంది కదా, దాన్ని ఒక బట్టలో తీసుకొని పిండారనుకోండి, పాలులాగా వస్తాయి, సోయా పాలు అంటారు వాటిని. సోయా మామూలు పాలు ఎలా ఉంటాయి ఇవి కూడా అలాగే, వాటిని వాడుకోవచ్చు. సో ఈ సోయా పాలని మీరు కాచాలి బాగా, అంటే పాలు కాచినట్టు కాయండి. నేను కాచి పొంగు కూడా వస్తాయండి, వస్తే దాంట్లో మీరు ఏం చేస్తారంటే కాచిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండండి, విరిగిపోతాయి. మనం జున్ను ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఇది కూడా విరిగిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక బట్టలో కాస్త
టైట్గా చుట్టేసి దాని మీద బరువు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఆ షేప్ గట్టిపడిపోతుంది, ఈజీగా గట్టిపడిపోతుంది. దాన్ని పన్నీర్ లెక్క వాడుకుంటారు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ బెస్ట్ ప్రోటీన్ ఇది చెప్పాలండి. ఎందుకంటే దీంట్లో ఎటువంటివి కూడా మిక్స్ కావు, కెమికల్స్ లేవు, అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ లేవు, సింథటిక్ కలర్స్ అంతకన్నా లేవు. అలాగే ఈ ఇది డైజెస్ట్ కానీ, ఎందుకంటే మనమే చేసుకున్నాం కాబట్టి, మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం కాబట్టి ధైర్యంగా దీన్ని తీసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా ఇవ్వాలి, గ్రోయింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇవ్వండి. వాళ్ళ వెయిట్ని బట్టి ఎంత ఉండాలో ముందు చెప్పాను నేను స్టార్టింగ్లో, వీడియో స్టార్టింగ్లో. అంతగాని మీరు కానీ ఇవ్వగలిగితే దీన్ని మించిన ప్రోటీన్ లేదు, మీకు ప్రోటీన్ డెఫిషియన్సీ రాదు. చాలామంది ఈ జిమ్స్కి వెళ్ళేవాళ్ళు, ప్లస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, కోర్ మజిల్ ఎక్సర్సైజెస్ అవి చేసేవాళ్ళు, ఏంటంటే ఎక్స్ట్రా ప్రోటీన్ కావాలని చెప్పి బయట దొరికేటువంటి బ్రాండ్ చాలా చాలా వాడుతుంటారు, ఆ పౌడర్లు తీసుకుంటుంటారు. వాటికన్నా కూడా ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ ఇది. దీన్ని తీసుకుంటే చాలామంది వెయిట్ కూడా పెరగలేదు నేను అని చెప్పి బాధపడతాయి, ఏం తిన్నా కానీ నాకు అరగట్లేదు, ప్లస్ అబ్జర్వ్ కావట్లేదు, మాల్ అబ్జర్ప్షన్ సిండ్రోమ్ ఉంది, ఏది తిన్నా బయట ఉంది, ఇటువంటి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ద బెస్ట్ సోర్స్ వచ్చి సోయా టోఫు. ఇది తీసుకుంటే లేడీస్లో మెనోపాజ్ తర్వాత వచ్చేటువంటి ఈ సిమ్టమ్స్, అంటే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు, ఇటువంటి సిమ్టమ్స్ కూడా ఏముండవు, క్లియర్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఇటువంటివి కూడా రాకుండా ముందు నుంచే చూస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం థైరాయిడ్ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరేనా, దీన్ని వాడండి మిత్రులారా. ప్రతిరోజు చప్పగా ఉంటుంది, దాన్ని మీరు కూర లెక్క చేసుకోవచ్చు. యూట్యూబ్లో కొట్టుకొని రకరకాల డిషెస్ దొరుకుతాయి మీకు, ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి దాన్ని చేసుకోండి, హ్యాపీగా ఉండొచ్చు, నిజంగా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఓకేనా? అలాగే మీరు దేనికైనా సరే మందులు వాడాలన్నా, ఇంజెక్షన్ వాడాలన్నా అనుకుంటే ముందు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే మన వాలంటీర్ గ్రూప్ టచ్ అవుతారు, మీకు ఇంట్లోనే మీకున్నటువంటి సమస్యకి చిట్కాలు ఏంటి చెప్తారు. అలాగే మన ఆశ్రమాలు మందులు వాడకుండా ఎలా తగ్గిస్తారో కూడా చెప్తారు. ముందు వాటిని ట్రై చేయండి ఫస్ట్, మీరు మన ప్రయత్నం మనం చేద్దాం, అప్పటికీ తగ్గకపోతే అప్పుడు మందులు ఇంజెక్షన్ మీరు వాడుకోవచ్చు. మన స్లోగన్ గుర్తుంది కదా, మందులు ఎందుకు దండగా సంజీవిని ఉండగా. మరోసారి మరో వేడితో మనం కలుసుకుందాం. నమస్తే.